ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఏందో గెలిపిస్తాడంట అత్యధిక మెజార్టీతో. సిగ్గుడాల, బూతులకు తిరగని దరిద్రి నువ్వు. మేము లేకుంటే బూతులు తిరగలేవు నువ్వు, పోలింగ్ బూతులు తిరగలేవు. 9-11 గెలిస్తే నిన్ను సీట్లో కూర్చోబెట్టా నేను, అవమానం పొంది. అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడంట, సిగ్గులే అవినాష్ రెడ్డిని గెలిపిస్తామనే దానికి అవినాష్ రెడ్డి కూనికోరు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు, మా నాశనం, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా, మీరేమో ఒంటరిగా తిరగాల, మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా. ఆదినారాయణ రెడ్డిని ఓడిస్తారనే దానికి సిగ్గులే సుధీర్ రెడ్డి కబ్జాలు చేయలేదా, నిన్ను నీచంగా చూడలేదా, సుధీర్ రెడ్డిని గెలిపిస్తావు అంటే ఆదినారాయణని ఓడిస్తావా, నీకు దమ్ముందా, నీకు ధర్మం ఉందా, నీకు ధైర్యం ఉందా, మీ ఇష్టం అనుకుంటారా మీరు. మీ సర్పంచ్ ఎలక్షన్లు చేతులెత్తే నేను సర్పంచ్ ఎలక్షన్ సెట్ చేసిన, మీరు జడ్పీటీసీ కాకుండా మేము మా కుటుంబం ఎంటర్ అయ్యి జడ్పీటీసీ చేసినాం. మీకు రెండోసారి ఏకరీవంగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెదనం తీసుకున్నావు. ప్రతిసారి నీ చేసే మోసానికి బలైనాం, ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా ఉంటాయంటే మీ ఇష్టం వచ్చేట్టు స్టేట్మెంట్ ఇస్తారా. వాళ్ళు వస్తారంటే ఏందో రవీంద్రనాథ్ రెడ్డి సుధీర్ రెడ్డి తెచ్చుకోమను, జగన్ రెడ్డి స్వయంగా రావాలని కోరుకుంటున్నా. జగన్ రెడ్డి రావాలా, భారతి రావాలా, జవినాస్ భార్య రావాలా, విమలమ్మ రావాలా, మొత్తం టీం దిగాలి ఇక్కడ ఓడిస్తా వాళ్ళని.